गाइस वेलकम बैक टू माय चैनल। इवान ने मेरे को इंटरेस्टिंग टॉपिक चाहिए थे वो इवान ना एक गर टू गैजेट्स चाहिए थे उन्हें गाइस। इधर इतने सोनी हार्ड डिस्क, इधर इतने सोनी हेडसेट। फर्स्ट इतने नए ने पुरु सोनी हेडसेट इतने मेरे को चुप चिया सा नो ऑक्सर ने दिन अनबॉक्सिंग चिया सा ना चोंडी गाइस। इधर इतने मन की मॉडल नंबर हो चुके सी इकड़ एमडीआर एन जेपी सी XB450 एपीएन इतने मन मॉडल नंबर इतने होंगे गाइस। ఇదైతే సోనీ కంపెనీ వాడిది ఆండ్రాయిడ్ తోనే దీని ఐ మీన్ ఆండ్రాయిడ్ ఫోన్ కాల్స్ అయితే ఫ్రీ గైస్ దీనికి. ఓకే ఇది మనకు వచ్చేసి ఎక్స్ట్రా బేస్ అయితే వస్తుంది. ఇదైతే స్పెషల్టీ డిజైన్ ఫర్ బేస్ గైస్. ఇది దీంట్లో మన మ్యూజిక్ కనుక ఏంటంటే ఇక్కడ కనపడుతుంది కదా గైస్, ఇక్కడ మీకు చిన్నది అనేది దాంట్లో ఇంచ్ అయితే ఎయిర్ వస్తుంది, లోపల ఒక చిన్న ఊఫర్ లాగా అయితే ఉంటుంది గైస్. మీకైతే సూపర్ గా ఉంటుంది. గేమింగ్ ఆడే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది గైస్. దాంట్లో ఏమన్నా ఫైరింగ్ చేస్తున్నప్పుడు కానీ సంథింగ్ ఎక్సెట్రా ఇది చాలా బాగుంటుంది గైస్. ఇది గేమింగ్ వాళ్ళకి అయితే, గేమింగ్ వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ సెట్ గైస్. ఇదైతే ఒకసారి మీకు ఇది వచ్చేసి మనకైతే ఇవి టూ కలర్స్ అయితే ఉంటుంది గైస్. ఒకటేమో వైట్ సిల్వర్ గైస్, అంటే సిల్వర్ కొంచెం వైట్ కలర్లో ఉంటుంది గైస్, అదైతే మనకు వస్తుంది. ఇంకోటేమో రెడ్. ఇవి మేము తీసుకుంది అయితే గైస్ రెడ్ గైస్. మేము తీసుకుంది అయితే ఇక్కడ మేము చూస్తున్నారు ఫోన్ మాట్లాడాలంటే ఇక్కడ మనకి స్మాల్ బటన్ అయితే ఇస్తారు గైస్. ఆ బటన్ అయితే ఫోన్ నొక్కితే కనుక లిఫ్ట్ అయ్యేది గైస్. ఫోన్ ఎవరైనా వస్తే లిఫ్ట్ అయ్యేది ఫోన్. ఇదైతే మనకి ఆక్స్ పిన్ అయితే వస్తుంది గైస్, కంపల్సరీ కింద ఆక్స్ పిన్. ఇదైతే మనకి ఆక్స్ పిన్ తో వస్తుంది గైస్. మీకైతే దీని ఎంఆర్పి అయితే గైస్ నేనైతే ఒకసారి మీకు లాస్ట్ అయితే చెప్తాను. అంటే రీజనబుల్ ఎంఆర్పి. మనకి ఇంత క్వాలిటీది రావాలంటే చాలా మినిమం 5 to 6 thousand ఖర్చు పెట్టాలి గైస్. ఇదైతే చాలా రీజనబుల్, లాస్ట్ చెప్తాను. ఓకే గైస్, దీని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసే కదా నేను దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను. చూడండి గైస్, ఇదంతా అయితే ఒక బ్లాక్ కలర్ బాక్స్ అయితే మనకి వస్తుంది. ఈ బాక్స్ చూడటానికి చాలా సూపర్ ఉంది గైస్. మీరు చూస్తున్నారు కదా బాక్స్ అనేది చాలా ఎంత బాగుందంటే అంత బాగుంది గైస్. ఈ బాక్స్ బాక్స్ లోనే మనకు ఒక డిజైన్ అనేది కనపడుతుంది గైస్. చూడండి అంత ప్లెయిన్ గా ఉంది బాక్స్ అనేది, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఓపెన్ చేయడానికి అయితే ఒక పుల్లర్ అనేది ఇచ్చాడు. ఇదిగోండి గాయస్, ఇది అయితే మనకి ఇచ్చాడు ఓపెన్ చేయడం పుల్లర్. యా గాయస్, మనం అయితే ఇది ఓపెన్ చేసాం. చూడండి గాయస్, ఇది ఎంత షైనింగ్ అయితే వస్తుందో మీకు అర్థమవుతుంది. కనపడుతుంది కదా గాయస్ ఎంత షైనింగ్ వస్తుందో. ఇక్కడ రెడ్ కలర్ది సోనీ అండ్ లేబుల్ వచ్చేసి. ఓకే గాయస్, ఇదైతే మీరు చూస్తున్నారు ఈ షైనింగ్ అనేది తగ్గకుండా దీనికి అనేది స్క్రాచెస్ డెలివరీలో ఏమైనా స్క్రాచెస్ పడకుండా అయితే గాయస్ వీడైతే స్పాంజ్ అయితే మనకి ఇచ్చాడు. ఓకే చాలా మంచి ఐడియా గైస్. ఇదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు గైస్, ఇదైతే మనకి మాన్యువల్ బుక్ సెట్ గైస్. ఒకసారి ఈ మాన్యువల్ కనుక మీరు చదివేస్తే రెడీ టు గో గైస్. చూడండి గైస్, దీంట్లో అయితే మనకి అన్ని ఇచ్చేసాడు గైస్. వీడు ఎంత పర్ఫెక్ట్ ఇచ్చారంటే అంత పర్ఫెక్ట్గా ఇచ్చాడు గైస్. దీని గురించి మనం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఏం లేదు. చూడండి ఒకసారి, ఇది అనేది మైక్రోఫోన్ గైస్. ఇక్కడ మనకి ఒక దీని వెనకాల అయితే మనకు మైక్రోఫోన్ వస్తుంది గైస్. ఇదైతే మనకి మల్టీ ఫ్యూచర్ బటన్ గైస్. ఫోన్ కట్ చేయొచ్చు, ఫోన్ ఎత్తచ్చు, వీడియో పాల్ అదే ఆడియో అయినా వీడియో అయినా పాజ్ చేయొచ్చు గైస్. ఇక్కడైతే మనకు ఒక చిన్నది వస్తుంది గైస్. ఇది కూడా ఒక మైక్రోఫోన్ లాంటిది గైస్. మనం ఏమన్నా మాట్లాడినప్పుడు కొంచెం ఇది కనుక రాంగ్లో ఉంటే మైక్రోఫోన్ అనేది ఈ మైక్రోఫోన్ అనేది యూజ్ అవుతుంది గైస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన అయితే వస్తుంది చిన్న డాట్ లాంటిది. ఓకే గైస్, మీకు అర్థమవుతుంది కదా. ఓకే నెక్స్ట్ అయితే నేను దీన్ని మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను గైస్, ఒకసారి చూడండి. గైస్ ఇదైతే మనకి నీట్ కలర్ఫుల్ లుక్ అయితే వస్తుంది, చూసారు కదా గైస్. ఇదైతే మనకి చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే ఒకసారి నేనైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి గైస్, మనకైతే గైస్ ఇది వచ్చేసి మనకి 3 feet వైరింగ్ అయితే ఇచ్చారు గైస్ వీడు. అంటే మనం ఇప్పుడు సపోజ్ గేమింగ్ ఆడుతుంది కనుక ఇదైతే ఇక్కడ ఉంటే గైస్ మనం కొంచెం దూరంలో కూర్చొని చైర్ వేసుకొని అయితే మనం గేమింగ్ చాలా ఈజీగా చేయొచ్చు గైస్. మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఆక్స్ పెన్ అయితే ఇచ్చాడు అవైలబుల్. ఓకే గైస్, ఇక్కడ చూస్తే మీరు దీన్ని అయితే మామూలుగా చిన్నపిల్లలు దేనికైనా వాడచ్చు. అది కాకుండా గైస్ దీన్ని ఇంకొక రకంగా కూడా వాడచ్చు గైస్. మీరు పెద్దవాళ్ళు వాడాలంటే గైస్ దీని అయితే మీరు ఎన్లార్జ్ చేసుకోవచ్చు. మీకు కనపడుతుంది గైస్ నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. 2 sides ఎన్లార్జ్ చేసుకోవాలి గైస్.
వన్ సైడ్ చేసుకునే కనుక మీకైతే క్రాస్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నాం కదా, కొంచెం క్రాస్ అనేది మీకు కనపడుతుంది. ఇక్కడ ఒక అదిపోతుంది, క్రాస్ అనేది కనపడుతుంది. అందుకని టూ సైడ్స్, మన హెడ్ సైజ్ ఎంత ఎంత ఉండిద్దో అంత అయితే మనం క్రాస్ చేసుకోవాలి గైస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మనకి లేబుల్ మీద గైస్, ఇతనైతే మనకి ఎక్స్ట్రా బేస్ అనేది ఇచ్చాడు గైస్. ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఎక్స్ట్రా బేస్ అని, దానికి తగ్గట్టు మనం ఎప్పుడైనా చూస్తుంటారు మీరు బూఫర్స్ అయితే కనుక మనకి ఎయిర్ అనేది అవుట్పుట్ అవడానికి చిన్న హోల్ అనేది ఇస్తాడు గైస్. వీడు ఇక్కడైతే ఈ హోల్ ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ మీకు కనపడుతున్నారు గైస్, ఇదైతే మనకి హోల్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇదిగోండి గైస్, టూ సైడ్స్ అయితే ఉండిద్ది. నేను దా మీకు చెప్పాను, ఇదిగోండి గైస్, ఇదైతే మల్టిపుల్ మైక్రోఫోన్. ఇక్కడైతే మీకు మైక్రోఫోన్ వస్తుంది గైస్, మనం ఎవరికన్నా వాయిస్ ఫోన్ నింపడాలన్నంత గైస్, ఇదైతే మనకి మైక్రోఫోన్ యూజ్ అవుతుంది. ఓకే గైస్, ఇదైతే మల్టీ ఫ్యూచర్ బటన్ గైస్. ఇదైతే చూసారు కదా గైస్, మీరు ఏదైతే మాన్యువల్లో చూసారు ఇక్కడ మల్టీ ఫ్యూచర్ బటన్ అని. ఓకే గైస్, మీరు చెప్తాను, ఇది కాల్ అనేది కట్ చేయొచ్చు, కాల్ అనేది ఆన్ చేయొచ్చు, వీడియో కానీ ఆడియో కానీ అయితే పాజ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు. ఓకే గైస్, దీని అయితే మనం గట్టిగా పట్టుకొని ఉంటే కనుక ఇదైతే సాంగ్ కానీ వీడియో కానీ మారుతుంది గైస్. మీకు చూస్తాను కదా గైస్, ఇదైతే చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్ ఫినిషింగ్తో. నాకు దీని నచ్చింది ఏంటంటే గైస్, ఇది షైనింగ్ చూడండి గైస్, ఎంత బాగా వస్తుంది షైనింగ్ వస్తుంది. చూసారు కదా షైనింగ్ అయితే చాలా బాగుంది. ఓకే, ఇదైతే మనకి ఇక్కడ మోడల్ నెంబర్ అయితే ఉంది, టూ సైడ్స్ మోడల్ నెంబర్. ఓకే గైస్, నాకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీనికైతే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు గైస్, ఇక్కడ మనకి ఇంకో మైక్రోఫోన్ అయితే ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బర్డ్కి అయితే మనకి ఇక్కడ ఇంకో చిన్న మైక్రోఫోన్ అయితే ఇచ్చాడు గైస్. ఇక్కడ మీకు కనపడుతుంది చిన్న డాట్ అది కూడా ఒక మైక్రోఫోన్ గైస్. ఓకే, ఇప్పుడైతే గైస్ నేను దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. మీకు ఈ సోనీ హార్డ్ డిస్క్ 1 TB హార్డ్ డిస్క్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఓకే గైస్, 1 మినిట్ వెయిట్ చేయండి ఒకసారి. ఇక్కడ మీరు చూస్తాను కదా, నేను మనకి బ్యాక్ వచ్చాను. ఇక్కడైతే మనకి సోనీ వాడు ఆ రెండు ఐటమ్స్ అనేది మనకి ఒకేసారి పెనెంట్ చేశాడు. ఇదైతే గాయస్ విండోస్ అండ్ ఐఓఎస్ అంటే మనకి ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ మీ దగ్గర ఓటీజీ కేబుల్ ఉంటే కనుక మీరు దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు, 3-in-1 గాయస్. ఇదైతే మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది, అయితే మనం ఓపెన్ చేసి చూసాం గాయస్. ఓకే, ఇదైతే మనకి 1 TB పడుతుంది, అంటే 1 TB అంటే రియర్లీ ఒక 700 మూవీస్ ఒక 8000 ఫొటోస్ పడతాయి గాయస్ దీంట్లో. మీకు ఇదైతే చాలా ఎక్స్టర్నల్ ఫీచర్స్ అయితే ఇచ్చాడు. ఒకసారి నేను దీన్ని మీకు దీని కాస్ట్ అయితే చెప్తాను, అంటే కాస్ట్ ఇందాక నేను సోనీ వాటికి కూడా చెప్పలేదు కాస్ట్. ఒకసారి మీకు మనీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా కాస్ట్ ఎంత అనేది కూడా. ఓకే గాయస్, నేనైతే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇంకా మనకి సిల్వర్ టేబుల్ సార్ గాయస్, మనం అన్బాక్సింగ్ చేయాలని. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒరిజినల్ కాదా అని. ఈ టేప్ మీద మీకు ఒక ఎర్రర్ కోడ్ వేస్తాడు గైస్. ఈ టేప్ కానీ ఎర్రర్ కోడ్ కనుక గూగుల్లో సెర్చ్ చేసి ఒక యాప్లోకి వెళ్ళి చూస్తే కనుక మనకైతే వస్తుంది ఎర్రర్ కోడ్. ఓకే గైస్, ఇదైతే నీట్గా ఇచ్చాడు బాక్స్ ఓపెనింగ్ కానీ ఏదన్నా కానీ. షూర్ గైస్, ఇప్పుడైతే మనకు ఒక కేబుల్ అనేది ప్రొవైడ్ చేశాడు గైస్. అది తెలిసి నాకు ఏదైతే ఈ USB పోర్ట్ గైస్, ఇది కనుక మనకి అంటే మీరు మామూలుగా ఇది చూసుంటారు కదా గైస్, మీరైతే మామూలుగా యూనివర్సల్ పిన్ చూసుంటారు గైస్. ఇదిగోండి, ఇదైతే యూనివర్సల్ పిన్ పోర్ట్ అంటే ఒక డివైస్ నుంచి దీనికైతే ఛార్జ్ అంటే ఇదైతే ఓపెన్ అవుతుంది గైస్ ఎలక్ట్రిక్తో. ఓకే గైస్, ఇదైతేనేమో అంటే మన దాంట్లో ఉన్న డేటా అనేది వేరే దాంట్లో ట్రాన్స్మిట్ అవడానికి ఇదైతే పనిచేస్తుంది గైస్. ఓకే గైస్, చూడండి ఎంత వేరియన్స్ ఇచ్చాడు. అంతకుముందు ఓల్డ్ వాడికి వచ్చేది అండి గైస్, ఇక్కడ ఎలా ఉందో అక్కడ అయితే ఉండేది గైస్, కొంచెం ప్రాబ్లం అయ్యేది, కొంచెం ఎర్రర్ ఇష్యూ వచ్చే, వీడియో కానీ ఫోటో కానీ పెడితే కొంచెం బ్లర్ అయితే ఉండే గైస్. ఇప్పుడైతే మనకి సపరేట్గా ఇచ్చాడు, చాలా నీట్గా ఉంది గైస్. నేను ఒకసారి వాడి చూస్తాను, మీకు ఒకసారి చెప్తాను ఎలా ఉందో. ఓకే గైస్, దీని లోపల ఇంకేమున్నాయంటే ఇగోన్ గైస్, లిమిటెడ్ వారంటీ అయితే ఇచ్చాడు మనకి. వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చాడు గైస్. దీనికి మనకి హార్డ్ డిస్క్ వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చాడు గైస్, మీకు కనపడుతుంది గైస్ 3 ఇయర్స్ వారంటీ అని. ఓకే గైస్, చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ ఇదైతే. ఇంకొన్ గైస్, దీంట్లో మనకి మాన్యువల్ ఇచ్చాడు, ఇది దేని దేనికి అయితే యూజ్ అవుతుందో. ఇంకొన్ గైస్, దీన్ని అయితే ఇలా కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. ఒకసారి అయితే నేను చదివేశాను ఇంతకే, ఒకసారి మీరు మనీ చదువుకోండి, మీకు కానీ కొన్నాను అనిపిస్తే. ఇదిగోండి గైస్, ఇది వచ్చేసి నీట్గా కలర్ఫుల్గా అయితే ఉంది గైస్, మనకి వైట్ కలర్లో.
ఇంకా చూడండి గైస్, సోనీ అనే ఒక బ్లెయిన్ లోగో తప్ప ఏం లేదు ఇమేజ్. ఇంకా ఇది అంటే జస్ట్ బార్ కోడ్ స్కానర్ గైస్, మనకి చాలా యూస్ఫుల్ అయింది. మనకి వారంటీకి వచ్చినప్పుడు గైస్ ఇది ఒకటి, దీని మీద ఉన్న 2 బార్ కోడ్స్, దీని మీద ఉన్న 1 బార్ కోడ్ మ్యాచ్ అయితేనే గైస్ మనకు వారంటీ వచ్చేది, లేదంటే వారంటీ రాదు. ఓకే, దీన్ని అయితే మనం డస్ట్బిన్ లో ఒకసారి కనుక యూజ్ చేసిన తర్వాత పాడైపోయిన తర్వాత డస్ట్బిన్ లో అయితే ఇవ్వకూడదు. అసలు ఏం చేయకూడదు, అలా ఉంచేసేయండి పక్కన అంతే, లేదంటే కంపెనీకి రిటర్న్ ఇచ్చేసేయండి, వాళ్ళు మీకు అమౌంట్ ఇస్తారు ఎంతో కొంత, అదే చేయండి. మీరు అయితే రిటర్న్ మాట చేయమాలండి. ఓకే గైస్, ఇక్కడ చూస్తే కదా గైస్ ఈ పిన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఓకే నేను దీన్ని ఇన్పుట్ చేస్తున్నాను, ఇలా అయితే మనం దీన్ని ఇన్పుట్ చేసుకోవాలి గైస్. చూడండి చాలా సింపుల్గా అయితే ఉంది, దీంట్లో 1 TB మనకు వస్తుంది గైస్. 1 TB అంటే మీకు చాలా మందికి తెలుసు, తెలియదు ఉంటారు, 1 TB అంటే గైస్ 1000 GB గైస్. ఓకే, ఇదైతే మనం యూఎస్పి పోల్కి అయితే పే చేసుకోవాలి గైస్. ఓకే గైస్, నేను ఒకసారి ఈ 2 MRP చెప్తాను గైస్ మీకు. నేను ఫస్ట్ హెడ్సెట్ MRP చెప్తాను గైస్, ఒకసారి చూడండి మీ హెడ్సెట్ MRP. చాలా రీజనబుల్ ప్రైజ్ గైస్ ఇదైతే, ఇక్కడ మీరు చూస్తాను కదా గైస్ హెడ్సెట్ MRP 2490 గైస్. ఇదైతే నాకు 2000 వచ్చింది గైస్ ఇది అమెజాన్లో. ఓకే మీరు అర్థమవుతుంది కదా, ఇది చాలా రీజనబుల్ కాస్ట్, ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్. మామూలుగా మనం సోనీ వాళ్ళది ఏమన్నా ప్రొడక్ట్ కొనాలన్నా కానీ తీసుకోవాలన్నా కానీ మినిమం 7000 పెట్టాల్సింది గైస్. ఈ హార్డ్ డిస్క్ కూడా 1 TB హార్డ్ డిస్క్ అంటే గైస్, నేను హెచ్పీలో ఒకసారి వేరియన్స్ చూసాను గైస్, దీనికి హెచ్పీకి క్వాలిటీ బాగున్నా కానీ గైస్ హెచ్పీ వచ్చేసి మనకి 10000 పడుతుంది గైస్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ విత్ కేబుల్ 10000 పడుతుంది గైస్ మనకైతే. వారంటీ అయితే కనుక 2 ఇయర్స్ గైస్ వారంటీ, వారంటీ పరంగా చూసాక దీనికి ఎక్కువ ఉంది. ఓకే మీరు కనుక హార్డ్ డిస్క్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటే సోనీ హార్డ్ డిస్క్ ప్రిఫర్ చేయండి గైస్, మర్చిపోకండి న్యూ మోడల్. ఓకే గైస్, నేను వచ్చేసి దీని MRP చెప్తాను గైస్ మీకు ఇప్పుడు. ఎస్ గైస్, ఇక్కడ మీకు కనపడుతున్న దీని MRP అయితే 6700 గైస్. దీని MRP అయితే నాకైతే 6500 వచ్చింది గైస్, ఇది చాలా తగ్గినట్టే గైస్ మనకి అమెజాన్లో అయితే కనుక ఇది. ఓకే గైస్, చూసా కదా గైస్ ఇవాళ నా టాపిక్ అయితే ఇది గైస్. నా వీడియోకి నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి గైస్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక దీన్ని కొనాలి, ఏమన్నా హెడ్సెట్ గేమింగ్ వాడాలి, గేమింగే కొంచెం ఇంకా వీడియోస్ ఉన్నాయి అండ్ పక్కన డాక్యుమెంటరీగా ఉంచుకోవాలంటే గైస్ ఇది ఇది కనుక ప్రిఫర్ చేయమని చెప్పింది గైస్ ఒకసారి. ఓకే గైస్, ఇది కనుక ప్రిఫర్ చేస్తే చాలా ప్రాఫిట్ ఉండింది గైస్. మనకి చూస్తాను కదా ఇదైతే చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. ఒకసారి మీకు చేశాను, ఒకసారి నితీష్ ద ఆల్రౌండర్ అనే ఛానల్కి వచ్చి ఒక్కసారి కనుక వాళ్ళు దీన్ని వ్యూ చేస్తే నీట్గా దీని గురించి క్లీన్ కట్ అయితే తెలుస్తుంది గైస్ వాళ్ళకి. ఓకే, ఇదైతే నేను 2 వాడుతున్నాను ప్రస్తుతానికి. ఓకే గైస్, ఇదైతే నాకు చాలా నచ్చింది ఈ 2 ప్రొడక్ట్స్ అయితే, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే గైస్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీకు వచ్చేస్తాను గైస్. ఓకే గైస్, బాయ్ బాయ్.